పవన్ నిజ నిర్ధారణ కమిటీలో లొకలొకలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన నిజ నిర్ధారణ కమిటీలో లొకలొకలు మొదలైనట్లు వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఎలాంటి వైఖరి చూపాలి అన్న అంశంలో సభ్యులు రెండుగా చీలిపోయారని తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబుతో మొహమాటాలు ఉన్న జయప్రకాష్ నారాయణ వంటి వారు రాష్ట్ర ప్రభుత్వం పట్ల కొంత సానుకూలంగా ఉంటున్నారని, దానిని మిగతా వారు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ కమిటీలో ఏకాభిప్రాయం రావడం లేదని సమాచారం. కమిటీ తొలి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేపీ కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు ఇవ్వడం వరకే, వాటిని ఎలా ఖర్చు పెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వం హక్కు అన్నారు. కేంద్రం లెక్కలు అడగడాన్ని జేఎఫ్సీ ఖండిస్తోందని చెప్పారు. దీంతో జేఎఫ్సీ తరపున జేపీ ఎలా ఖండిస్తారని మరికొందరు సభ్యులు అభ్యంతరం లేవనెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా చంద్రబాబు వద్ద సీఎస్గా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు జేపీ వ్యాఖ్యల్ని అంగీకరించడం లేదట. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందేనని ఆయన అంటున్నారు. యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ కేంద్రం ఇచ్చే నిధులను నిర్దిష్ట కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, వాటికి ఖర్చు పెట్టారో లేదో తెలియజేస్తూ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారట. ఐవైఆర్ కృష్ణారావు వాదనను మరికొందరు సమర్థించడంతో జేపీ అప్పటికి సైలెంట్ అయిపోయినా లోపల రగిలిపోతున్నారని సమాచారం.